కార్గిల్ దివా సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బస్ స్టాండ్ వద్ద అమరులైన కార్గిల్ యుద్ధ వీరులకు బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కొవ్వొత్తితో ర్యాలీగా వచ్చి అంబేద్కర్ చౌరస్తా వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ దేశం కోసం భార్య పిల్లలను తల్లిదండ్రులను వదులుకొని దేశం కోసం యుద్ధం చేసి అమరులైన వీర జవానులను నివాళులు అర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय. भारत कारगिल विजय दिवस नेट की 22 संवत्सर कारगिल युद्ध जी भारत सैनिक कारगिल युद्ध में एंतम अमरलैनारु वारू पाकिस्तान सैन्य एदिरिंची वारिनि मट्टुपेट्टडं जरिगिंदि. జూలై 26వ తేదీ 1999 రోజున జరిగింది. దీనిని పురస్కరించుకొని ఈ రోజు కార్గిల్ విజయ దివస్ గా జరుపుకోవడం జరుగుతుంది. కార్గిల్ దివస్ సందర్భంగా బోయిన్పల్లి మండల కేంద్రంలో భారత జనతా పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద ఈ రోజు అమరులటువంటి యొక్క సైనికులకు ఈ రోజు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతోని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే కార్గిల్ లో యుద్ధం జరిగి నేటికి 22 సంవత్సరాల సందర్భంగా యొక్క కార్గిల్ లో యుద్ధము జూలై 26 1999 లో జరిగింది. ఈ సందర్భంగా యొక్క పాకిస్తాన్ ను మన సైనికులు తరిమి కొట్టడం జరిగింది. యొక్క పాకిస్తాన్ సైనికులను అనేక మందిని మన సైనికులు పోరాటం చేసి వారిని తరిమి కొట్టడం జరిగింది. భార్య పిల్లలను తల్లిదండ్రులను వదులుకొని దేశంలో ఉన్నటువంటి బార్డర్ మీద మన కోసం రక్షణగా ఉంటూ మన కోసం ఎల్లవేళలా రక్షణ మన రక్షిస్తూ ఉంటూ మనకు రక్షణ ఉన్నటువంటి యొక్క సైనికులకు ఈ రోజు మేము యొక్క నివాళులు అర్పించడము ఎంతైనా వారికి తక్కువనని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మనం ఈ రోజు ఈ భారతదేశంలో ఇలా ఉన్నామంటే దానికి కారణం కేవలం సైనికులు అని చెప్పి చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ రోజు వారి యొక్క సైనికుల యొక్క వారి యొక్క వీర మరణం వల్ల ఈ రోజు కార్గిల్ లో యుద్ధం వల్ల మనం వీర విజయం